తిరుపతిలో జరిగే దళిత ఆత్మీయ సదస్సు జయప్రదం చేయాలని ఆ సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన తిరుపతి ఎస్వియు శ్రీనివాస ఆడిటోరియంలో జరిగే దళితుల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు. అంబేద్కర్ ఆలోచన విధానం, సామాజిక విప్లవం, సాంఘిక న్యాయం, ఆర్థిక భద్రత, సమానత్వం వంటి అంశాలపై సదస్సులో చర్చించినట్లు వారు తెలిపారు. గౌరవ అతిథులుగా ఎదురెడ్డి రామచంద్ర రెడ్డి గారు అటెండ్ అవుతారు, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు అటెండ్ అవుతారు. దీంట్లో వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా సామాజిక సేవ చేస్తున్నటువంటి దళితులందరూ మెమరాండం కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. నవరత్నాల ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దళితులు బాగుండారని చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఒక స్థాయికి తీసుకొచ్చారు. వారి నాన్నగారు చెప్పినట్టు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా దళితుల పట్ల వచ్చేసే మాకు కావాల్సిన అన్ని పనులు, సహకారాలు, అన్ని పనులు చేస్తున్నారని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను.